ఎర్రచంద్రం వృక్షాలను కొట్టే ముందే స్మగ్లర్ను అడ్డుకునేందుకు తగిన సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని చిత్తూరు జిల్లా చంద్రగిరి టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుందర్రావు సిబ్బందిని ఆదేశించారు. ఆయన ఫీల్డ్ సిబ్బందితో సమావేశమయ్యారు. అడవుల్లో చేపట్టే కూమింగ్పై ఆయన సూచనలు చేశారు. స్మగ్లర్ల గురించి సమాచారం అందించేందుకు వీలైన వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని అన్నారు. ఏ విధంగా సమాచారాన్ని పొందాలనే విషయాలను విశదీకరించారు. అడవుల్లో మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ అందకపోవడం లాంటి సమస్యలను అధిగమించేందుకు వీలుగా శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని గురించి ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎర్ర చందనం వృక్షాలను పరిరక్షించడం ద్వారా ప్రజాసేవ చేయవచ్చని అన్నారు. తమిళనాడు స్టేట్ నుంచి కర్ణాటక స్టేట్ నుంచి వాళ్ళ యొక్క అడ్రస్సెస్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వాళ్ళని ముందుగానే ప్రివెంట్ చేయగలిగినట్లయితే ప్రజల యొక్క సంపదని కాపాడతాము అనేటువంటి విషయాన్ని మా వాళ్ళందరికీ కూడా తెలియజేసి వాళ్ళకి అవేర్నెస్ అనేటువంటిది తెలియ కలగజేయడం జరిగింది. అలాగనే ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఒకవేళ రెడ్ శాండిల్ అనేటువంటిది ఇక్కడ ఎక్కువ ఉండవచ్చును, కానీ ఈ లారీలు తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని అదర్ పోలీస్ స్టేషన్స్లో కూడా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అయినాయి. కాబట్టి అక్కడున్నటువంటి అక్కడ లారీలు సీజ్ చేయబడిన అరెస్ట్ చేయబడినటువంటి వాళ్ళ యొక్క అడ్రస్లన్నీ కూడా సెక్యూర్ చేసుకొని వాళ్ళు కూడా బహుశా ఈ స్టేట్స్కి సంబంధించి ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళుగానే ఉంటారు. వాళ్ళ అడ్రస్లు తీసుకొని వాళ్ళ మీద సర్విలెన్స్ పెట్టేసేసి వాళ్ళ మీద కంప్లీట్గా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఆ చుట్టుపక్కల కూడా ఇన్ఫార్మెంట్ సిస్టమ్ అనేటువంటి డెవలప్ చేసుకోవడం వల్ల వాళ్ళ మూమెంట్ అనేటువంటిది ముందుగానే మాకు తెలియటం వల్ల మేము ఈ చెట్లని కొట్టేటువంటి పరిస్థితి లేకుండా ఆపగలుగుతాము అనేటువంటి విషయాన్ని మా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా యవనస్తులుగా ఉన్నారు. వాళ్ళంతా కూడా యాక్టివ్గా పనిచేయడానికి ఇష్టపడ్డారు. ఇక రెండవది, ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంటో కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ కమ్యూనికేషన్ అనేటువంటి దాన్ని ఈ ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఏ నెట్వర్క్ కూడా పనిచేయదు. కాబట్టి ఇప్పుడు మా పార్టీస్ అన్నీ కూడా అక్కడక్కడే ఉండొచ్చు, కానీ కమ్యూనికేషన్ అనేది లేకపోవడం వల్ల ఒక చోటకు వచ్చేసి ముద్దాయిలు ఎక్కువ మంది కనుక ఉన్నట్టయితే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది కష్టమవుతుంది. కనుక ఈ కమ్యూనికేషన్ కోసంగా శాటిలైట్ ఫోన్స్ అనేటువంటివి మాకు అవసరమైంది అని చెప్పి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇవ్వటానికి సమ్మతించారు. కాబట్టి ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేటువంటిది ఫారెస్ట్లో మెరుగు చేసుకున్నప్పుడు ఆ విధంగా కూడా ఈ చెట్లను ముందుగానే నరికేటువంటి దానికి